హాయ్ గైస్ దిస్ ఇస్ సాయి ఫ్రమ్ బేసిక్ టెక్ తెలుగు గైస్ ఇవాల్టి వీడియోలో మనం ఏ మొబైల్ అయినా సరే అంటే లైక్ వన్ ప్లస్ కానీ ఒప్పో కానీ శాంసంగ్ కానీ వివో కానీ రియల్మీ కానీ రెడ్మీ కానీ ఇంకా ఏ మొబైల్ అయినా సరే ఏ అయినా సరే ఏ మొబైల్ అయినా సరే కొత్తదాని కాదు పాతదాని కాదు ఏ మొబైల్ అయినా సరే మీ మొబైల్లో పబ్జి వస్తే చాలు దాంట్లో హెచ్డిఆర్ ప్లస్ ఎక్స్ట్రీమ్ సెట్టింగ్స్ మనం ఎలా తెచ్చుకోవాలని చెప్పి ఈ వీడియోలో చూద్దాం దీనికి మనం థర్డ్ పార్టీ యాప్స్ లైక్ జిఎఫ్ఎక్స్ టూలు బిఏజిటి ఇట్లాంటి యాప్స్ ఏమి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని అయితే అస్సలు లేదు మామూలుగా మనం పబ్జీ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే చాలు ఒక చిన్న ఫైల్ ఉంటుంది నైన్ కేబీ ఫైల్ దాన్ని మనం ప్లేస్ చేస్తే చాలు మనకి హెచ్డిఆర్ ప్లస్ ఎక్స్ట్రీమ్ సెట్టింగ్స్ వస్తాయి ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను పోకోలో చూస్తున్నాను ఇక్కడ మనకి అల్ట్రా హెచ్డి సెట్టింగ్స్ వరకే సపోర్ట్ చేస్తుంది మీ మొబైల్ ఏదైనా సరే పర్లేదు దాంట్లో టూ జీబీ ర్యామ్ ఉన్నా సరే పర్లేదు మొబైల్ ఒక ఇయర్స్ బ్యాక్ మొబైల్ అంటే నోట్ ఫైవ్ ప్రో నోట్ ఫోర్ నోట్ త్రీ అట్లాంటివైనా పర్లేదు జే టూ అట్లాంటివైనా పర్లేదు మీ మొబైల్లో పబ్జి వస్తే చాలు దాంట్లో మనం హెచ్డిఆర్ సపోర్ట్ అంటే ఎక్స్ట్రీమ్ సెట్టింగ్ సపోర్ట్ ఎలా తెచ్చుకోవాలని చెప్పి చూపిస్తాను దానికోసం మనం ఒక చిన్న ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా దాని కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఇదిగో ఎట్లా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓన్లీ టెన్ కేబి మాత్రమే ఉంటుంది ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఎట్లా ఒక సైట్ ఓపెన్ అవుతుంది సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా డౌన్లోడ్ మీద ప్రెస్ చేయండి ఇక్కడ చూడండి ఇది కేవలం నైన్ నైన్ కేబీనే డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ ఫైల్ ఉంది కదా ఆ ఫైల్ని సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్నది ఇదిగో ఎంజాయ్ అయిన ఉంది కదా సేవ్ చేసుకున్న కదా ఈ ఫైల్ మనకి ఏ ఫోల్డర్లో ఉంటుందంటే మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్తే మనం డౌన్లోడ్ సెక్షన్లో ఉంటుందన్నమాట ఇక్కడ మనం ఫైల్ మేనేజర్ లోపలికి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ సెక్షన్ ఉంది కదా ఫోల్డర్స్లో ఇక్కడ ఎంజాయ్ అని ఉంది కదా ఇదిగోండి ఇదనమాట మనం డౌన్లోడ్ చేసుకున్నది దీన్ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలంటే దాన్ని కాపీ చేయండి కాపీ చేసి మనం దీన్ని మళ్ళీ ఫైల్ మేనేజర్లో ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ లోపల డేటాలోకి వెళ్ళండి ఓబీబీలోకి కాదు డేటాలోకి వెళ్ళండి డేటాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం పబ్జి ఫైల్ వెతకాలి కామ్ డాట్ టెన్ డాట్ ఐజీ అని ఉంటుంది వెతకండి నా దగ్గర అయితే చాలా యాప్స్ ఇన్స్టాల్ అయినాయి కాబట్టి చాలా డేటా ఉంది అందుకనే కొంచెం లేట్ అవుతుంది తక్కువ యాప్స్ ఉంటే మీకు తొందరగానే కనిపిస్తుంది ఇది చూడండి ఇక్కడ కామ్ డాట్ టెన్ డాట్ ఐజీ ఉంది కదా దీని లోపలికి వెళ్ళి ఫైల్స్ ఫైల్స్ తర్వాత యూ ఫోర్ ఈ గేమింగ్ యూ ఫోర్ ఈ గేమింగ్ తర్వాత షాడో ట్రాకింగ్ ఆ తర్వాత మళ్ళీ షాడో ట్రాకింగ్ ఆ తర్వాత సేవుల్లోకి వెళ్ళండి సేవల్లోకి వెళ్ళి ఇక్కడ కాన్ఫిక్ ఉంది కదా కాన్ఫిక్ లోపలికి వెళ్ళాలి కాన్ఫిక్ తర్వాత ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ లోపల ఇక్కడ మనం పేస్ట్ చేయాలి గైస్ మళ్ళీ ఒకసారి మొత్తం చూసుకోండి సరిగ్గా చూసి ఆ తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి ఇక్కడ మనం పేస్ట్ చేసేసినట్టయితే మొత్తం ఇక మనం ఏం చేయాల్సిన పని లేదు పేస్ట్ చేసిన తర్వాత మొత్తం యాప్స్ అన్ని కిల్ చేసేయండి అంటే మళ్ళీ ఇప్పుడు పబ్జి మళ్ళీ రీస్టార్ట్ చేసి చూపిస్తాను గైస్ ఇక్కడ అసలు ఏమి అంటే ట్రిక్స్ అట్లాంటివి ఏమి లేవు ఇది ఫేక్ వీడియో అయితే కాదు ఇది అసలు ఎక్కడ కట్ లేదు ఈ వీడియోలో ఎక్కడ చిన్న కట్గోడ్ చేయలేదు వీడియో కట్ చేయలేదు మీరే చూడండి ఫస్ట్ నుంచి వీడియో అంటే మనకి చూయించేంత వరకు నేను ఎక్కడ కట్ కూడా చేయలేదు మొత్తం ఒకే కట్ ఒకే టేక్ అందుకని చెప్పి మీకు చెబుతున్నాను ఒకవేళ మీరు ఫేక్ అనుకుంటారేమో అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ మనం అక్కడ ఫైల్ పేస్ట్ చేసిన తర్వాత పబ్జి ఓపెన్ చేయగానే ఇక్కడ మనం ఓపెన్ చేసి గ్రాఫిక్స్లోకి వెళ్తే ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ట్రీమ్ అనే వస్తుంది ఆప్షన్ చూడండి హెచ్డిఆర్ ప్లస్ ఎక్స్ట్రీమ్ సెట్టింగ్స్ ఉన్నాయి ఇంతకుముందు చూసుకుంటే మనకి ఎక్స్ట్రీమ్ స్మూత్లో మాత్రమే ఉండేది ఇప్పుడు హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ దాకా వస్తుంది ఏ ఫ్రేమ్ రేట్లో అయినా సరే ఎక్స్ట్రీమ్ అంటే ఏ సెట్టింగ్లో అయినా సరే ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ రేట్ ఉంటుంది కాకపోతే ఇక్కడ మనం ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ హెచ్డిఆర్ పెడితే బ్యాటరీ కొంచెం తొందరగా కన్జ్యూమ్ అవుతుందని చెప్పి చిన్న హింట్ ఇస్తుంది అంటే అలర్ట్ ఇస్తుంది అంతే ఓకే గైస్ ఇది మన పోకో ఫోన్లో చూయించాను నా దగ్గర వేరే మొబైల్ లేక ఇది ఏ మొబైల్ అయినా వర్క్ అవుతుంది నోట్ సెవెన్ ప్రో రెడ్మీ ఏసూస్ వివో ఒప్పో ప్లస్ ఏదైనా సరే పాత మొబైల్స్లో అయినా సరే వర్క్ అవుతుంది మీ మొబైల్లో పబ్జి ఉంటే చాలు ఏమీ యాప్ అక్కర్లేదు ఎక్కించుకోవాల్సింది వేరే యాప్స్ ఎక్కించుకుంటే మనకి అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలా చేస్తే అసలు అకౌంట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ లేదు ఓకే గైస్ చూశారు కదా ఇది వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఏ నైస్ డే బై